ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షస్ కార్నర్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మనం ఒక మంచి ట్రెడిషనల్ వంట చూస్తున్నామండి ఇది మనం ములక్కాడతో చేసుకుంటున్నాం దీని పేరు ములక్కాడ పటోలీ ఇది తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం దీంట్లో ఫస్ట్ మనం ఇలా లేతగా ఉన్న ములక్కాడలు తీసుకుని పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనం కరివేపాకు అల్లం పసుపు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చి మన కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి నేనైతే ఈ పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవు కాబట్టి నేను ఎనిమిది దాకా తీసుకున్నా కారంగా ఉంటే మాత్రం ఒక ఐదు లేదా ఆరు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే శనగపప్పు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పచ్చిసన పప్పుని ఒక కప్ తీసుకొని దాన్ని ఒక గంట నుంచి గంటన్నర వరకు నానబెట్టుకోవాలండి నీళ్ళలో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ములక్కాడని ఉడకపెట్టుకుందాం మన ములక్కడని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఈ ములక్కాడు ముక్కలు అనేవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలి ఇవి నీళ్ళు పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈలోపు మనం ఈ ములక్కడ ముక్కలు అనేవి ఉడికేలోపు మనం నానబెట్టుకున్న శనగపప్పుని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మనం నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకుని నీళ్ళు లేకుండా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇందులో నీళ్ళు అసలు వాడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఇది గ్రైండ్ అయ్యేటప్పుడు బాగా మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా అయితే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని దీన్ని మరీ మెత్తగా వదు కొంచెం కచ్చ పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే ఇందులో అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి మనం తీసుకున్నవి అన్నీ ఇందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కాస్త మెత్తగా కొంచెం బరక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చూడడానికి ఎలా ఉందో ఇలా బరకగా ఉండాలన్నమాట మరి మెత్తగా చేయొద్దు అందుకే నీళ్లు పోసుకోకుండా ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇక్కడ ములక్కాడ ముక్కలు అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం లేతగా ఉన్నాయి కాబట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చాలా తొందరగా ఉడికిపోతాయి ఆ ములక్కాడు ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకుని ఆ కళాయిలో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ కూరకి పెద్దగా ఆయిల్ కూడా పట్టదండి చాలా కొద్దిగా పడుతుంది మన పోపుకి సరిపడా నూనె వేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులో నూనె కొద్దిగా వేడైన తర్వాత ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చెట్టుపట్లాడిన తర్వాత అందులో కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో మనం ఉడికించిన ములక్కడ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆ నూనెలో ఆ పోపులో మగ్గించాలి ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గాక అందులో కాస్త పసుపు మనం తీసుకున్నది వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించాలి మనం ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి దీంట్లో మళ్ళీ అంటే ఉప్పు అవసరం లేదండి ములక్కలు మగ్గేటప్పుడు అలాగే పో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్ట్లో కూడా మనం ఉప్పుని వేసేసాం కాబట్టి ప్రస్తుతం మనం ఉప్పు వేయాల్సిన పని లేదు ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కాస్త ఉప్పు చూసుకుని సరిపోయిందా లేదా చూసుకుని వేసుకుంటే చాలు ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉందో ఆ సెనపప్పు మిశ్రమాన్ని అంతా వేసేసి సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పతాయండి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పితే ములకళ్ళు కొంచెం లేతగా ఉంటాయి కదా అవి ఉడికిపెట్టినాయి కాబట్టి తొందరగా బ్రేక్ అయిపోతాయి అలా కాకుండా నిదానంగా కలుపుకోవాలి కాస్త మెత్తగా అయినా కూడా అడగంటుతుందండి అలా అడగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ఉప్పు చూసుకుని సరిపోయిందో లేదా చూసుకున్న తర్వాత అందులో ఉప్పు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే బాగా పొడి వస్తుందండి అందులో నీరంతా ఇంకిపోతుంది అప్పుడు కొత్తిమీర చల్లుకుని మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా స్పైసీగా కూడా ఉంటుంది మంచి రుచి వస్తుంది అల్లం ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను